నమస్తే అన్న. మరి రుణమాఫీ కాలేదు అన్న. మరి అదే అన్న, ఎక్కడి నుంచి మాట్లాడేది మీరు? ఓకే, అదే అదే ఎందుకు కాలేదు? ఏమున్నది? అగ్రికల్చర్ ఆఫీస్ ఏమో నోట్ ఏంటి అని చూపిస్తుంది అన్న. ఈ బ్యాంక్ కార్డ్ వచ్చినేమో అప్పు చూపిస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్నది 180,000. అదే అదే ఈ పాటికి అయిపోవాలి నీకు, అసలు 2 లక్షల లోపు అయిపోవాలి. అయిపోవాలి ఎందుకైతే లేదన్న? ఇంకొకరికన్నా ఉన్నదా ఇంట్లో లోను? ఇవ్వండి లేదన్న, నాకు ఒకటి ఉంది రేషన్ కార్డు. రేషన్ కార్డు మేము ముగ్గురు, ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు. ఓకే ఓకే. నా భార్య కూడా ఏం లేదు. నాకు 7 ఎకరాల ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు లోను? నేను లోను తీసుకొని 2018 10 నెల 11 తారీఖున తీసుకున్నా. ఓకే. అదే అదే 2000 అయితే కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నావు. చేసుకుంటూ అంత ముందే బుక్కులు అంత ముందు మన ఆయన పేరు మీద ఉండే. మన ఆయన పేరు మీద అదే సంవత్సరం మేము డివైడ్ చేసుకున్నాం. అదే అదే మన ఆయన చనిపోయినాయండి. ఇప్పుడు నాయన పేరు మీద లోన్ ఉంటుందిగా, కొంత కట్టేసినామన్నా? కట్టేసిరా, క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయి మేము ఇద్దరం కొడుకులం మేము. ఇప్పుడు నీకు 2 లక్షల లోపల రాలేదు కదా, ఎందుకు రాలేదు అనేది ఒక్కలనే చెప్పిరా నీకు? అదే అన్న, తిరగక ఏం చేయాలి మేము? ఇప్పుడు చివరి మండలం, మాది చివరి మండలం వస్తుందన్నా. అదే అదే మేము కాంగ్రెస్ కార్యకర్త, మా ఊళ్ళో కార్యకర్త నేనే అన్న. ఊర్లో మొత్తానికి ఉన్న ఏకైక కార్యకర్త వాళ్ళు కాంగ్రెస్ కు. ఇప్పుడు బింబరత్ అప్పుడు 200 వర్షతో ఓడిపోయినాయి అన్న. ప్రతి ఒక్క ఊరికి విలేజ్ పోయినా, ప్రతి ఒక్క ఊరికి స్లిప్ వేసినాం, ప్రతి ఒక్క దాడి చేసినాం. ఇప్పుడు కాదే, కాంగ్రెస్ కార్యకర్తలే గిట్లా బాధపడితే మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు ఇదేమి నొప్పి అనిపిస్తలేదు అట్లా? ఏమి తెలుస్తలేదా? వాళ్ళకి అయిపోయింది, అయింది మాఫీ. నాకు అర్థమైతలేదు. అవు ఇప్పుడు అంత కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తలేరు. మరి వాళ్ళకి అయిపోయింది, అయింది మాఫీ అందరికి. మనోని బొంద పెట్టిండు, పక్క పొంటోనికి తిండి పెట్టిండు. ఏం చేయాలన్నా? తిరిగినందుకు మీకే గిట్లా జరిగింది? జరిగిందానికి ఏం లేదన్నా, అయ్యింది అందరికి అయినాయేమన్నా కావచ్చు. ప్రభుత్వం ఏం చేసిందంటే, సరే మన రేవంత్ రెడ్డి అన్న ముంగల్ కావాలని చెప్పి సరే అందరము పాటుపడ్డామన్నా. నాతో పాటు ఇంకో 50 మంది వేసుకొని తిరిగినామన్నా. తిరిగినందుకు ఇప్పుడు మా వాళ్ళందరూ ఏమంటారు, బాగా అయిన కొడుకు అయిందా ఇట్లా వెళ్ళి అట్లా పోయినావు నువ్వు? ఫస్ట్ టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయినావు, ఇప్పుడు మాఫీ కాకపోయే వరకు నీకే మంచిగా అయిందని నిన్నే తిడుతురు. నన్నే తిడుతురు, కాంగ్రెస్ కార్యకర్త నువ్వు. అన్ని 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 కార్యకర్తలు ఇచ్చి మాకు నోటీసులు ఇచ్చినావు, అన్ని స్లిప్లు ఇచ్చినావు, అన్ని తిరిగినావు, అన్ని పచ్చలు అనుకున్నావు. గ్యారంటీ కార్డులు ఇచ్చినావు కదా, అప్పుడు గ్యారంటీ కార్డులు ఇచ్చినావు కదా. నువ్వే గ్యారంటీ కార్డు ఇచ్చినావు, నువ్వే మంచినావు, నువ్వే అంటే నేనేం చేయాలి? కొంతమంది దానంలో వచ్చి నన్ను కూడా అడుగుతున్నా. అదే అదే నువ్వేం చెప్పు, ఒక 4 రోజులలో అందరికి అయితే టెన్షన్ పడకూడని చెప్పు. ఇక ఒకసారి మీ మంత్రి నెంబర్ ఉంటే ఫోన్ చేయను ఉంటుంది తుమ్మల నాగేశ్వరరావుకు. ఆయన చేసినారా? అదే అదే ఇక వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? చక్కగా మంత్రిని అడగాలి సార్, మరి ఏంది పరిస్థితి? అదే అదే అన్నా, గ్రామాలలో ఉండలేకపోతున్నాము, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మాకు ఇచ్చింది గిరా అన్న మీరు అని చెప్పి ఇది గొప్ప బహుమతి ఇచ్చారన్నా అని ఒకసారి మాట్లాడి ఉంటుంది. అవునవును అన్నా, ఎంత కష్టపడ్డారు తెలుసా? చాలా మంది, ఒక ఆయన మొన్న ఫోన్ చేసిండు, ఏది తాడువాయి మండలం ఎర్రపాడు అని ఒక ఊరుంటుంది ఆడికెళ్ళి కామారెడ్డి జిల్లా, నేను 3 ఎకరాలు అమ్ముకున్నా చెప్పిండు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. అందులో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డికి పాట రాపించిండట, పాట చేపించిండట. అదే స్వచ్ఛందంగా అంత కష్టపడ్డారు, అంత కష్టపడితే అధికారంలోకి వచ్చినాక కనీసం మాకన్నా కాకపోయానే బాధలు ఉన్నారు అందరు. మమ్మల్ని అడిగితే మాకు ఏం చెప్పాలి అని సమాధానం తెలుస్తలేదు అంటారు. ఎమ్మెల్యే తప్పుడు తిరిగినప్పుడు అన్న, అది కిరాయికి ఇట్లా సుమ్మ తీసుకొని పోతే
ఒక ఓసారి 15 వందలు ఇట్లా వేసుకొని పోయినామన్నా, పోతే పోయినాం కూడా 20 30 వేలు మాకు అసహ్యం కూడా అన్నా. అయినా సరే మాకు ప్రభుత్వం వస్తే మనం నలుగురు మీద చేయొచ్చు, ప్రభుత్వం కూడా కొంతమంది చేయాల్సి ఉంటే అక్కడికి ముందుకొచ్చి నేను ఫోర్స్ చేసినాం. వార్డ్ నెంబర్ లెక్క మేము ఉన్నాం, వార్డ్ నెంబర్ లెక్క ఉండి ఫస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నాం. టీఆర్ఎస్ లెక్క వెళ్ళి పొద్దు ప్రభుత్వం మనకు ఫస్ట్ అప్పుడు కేసీఆర్ అప్పుడు కూడా కానీ ఉన్నాం మనకు, లేకపోతే కేసీఆర్ అప్పుడు అయినట్టే మేము ఈ రేవంత్ రెడ్డిని పొందడమే సూచి. మీరు రాని కుటుంబ నిజంగానే రాని కుటుంబ. అదే ఇప్పుడు కూడా సరే కాంగ్రెస్ లో ఉన్నావు, కాంగ్రెస్ నుండి మీ ముఖ్యమంత్రి బొంద పెడుతుంటే అంటే మళ్ళీ రేపు పొద్దుగా రానియరు నేను మీటింగ్ లకు అన్న, ఏకైనా మాకు రానికి ధైర్యం ఉందన్న. ఎందుకంటే మీ మీటింగ్ లకు కాంగ్రెస్ మీటింగ్ పోతావా? మళ్ళీ రేపు పోనియరు రానియరు అయితే నేనేమంటున్నా, నీకు ఇంత అవగాహన ఉంది కాబట్టి మీ గ్రామంలో ఉన్న రైతులకు చెప్పు, అవుతుంది మా రేవంత్ అన్నతో అవుతుంది చేపిద్దాము చేస్తాడు అని చెప్పి భరోసా ఇయ్యు అన్న. రేవంత్ అన్న తోటి భరోసా ఏం చేయాలన్న, మేము ఇప్పుడు ఒకసారి ఎంతమంది ఉన్నామంటే ఊళ్ళో ఒక మా ఊళ్ళో సగం పర్సెంట్ అంటే ఒక 60% అయింది, 40% ఉందన్న, 40% 60% సప్లై కొట్టున్నారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ సప్లై కొట్టున్నారు, కొంతమంది ఏమో తప్పులు పడేనాయి, కొంతమంది ఏమో నో డేటా చూపించిన వాళ్ళు ఒక 30% ఉన్నాయి, రేషన్ కార్డు తప్పు పడాలి 10% ఉన్నాయి, ఈ మొత్తాలు 40% ఉన్నాయి. 60% అయ్యింది అందులో, 60% కూడా వాళ్ళకి ఎవరికి అయింది ఎవరికి అయ్యలేదు, కానీ బాగా కొనుక్కున్నారా అంటే అంటున్నారు. అయింది కాబట్టి అదే అప్పుడైంది ఇప్పుడైంది వాళ్ళకు, అప్పుడైంది ఇప్పుడైంది. మీరు రాజకీయం లో పోయి కేసీఆర్ కొట్టి మీరు ఏం తప్పించుకొచ్చారు మీరు అనే అంటున్నా. అప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నందుకు అప్పుడు కాలేదు, అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కకు ఉన్నందుకు ఇప్పుడు కాలేదు. అప్పుడు కేసీఆర్ లెక్కలు ఉన్నప్పుడు అప్పుడు మరి కనీసం ఆధార్ కార్డు కొడితే మరి లోన్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్న చూపించిందన్న. మీ కాంగ్రెస్ కార్యకర్తల పని ఎట్లయిందంటే చెప్పకుండా సిగ్గుపోయేటట్టు ఉన్నది, చెప్తే మానం పోయేటట్టు ఉన్నది. అదే అన్న, చెప్పకుండా సిగ్గుపోతుంది, అదే అదే ఇప్పుడు మాట్లాడతాం ఏం మాట్లాడాలి, మాట్లాడుకోనికి కూడా మాకు చెప్పుకోనికి సిగ్గుపోతుంది. అదే 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 గట్టిగా చేసి ఒక ఏమన్నా మా ఊళ్ళో ఊళ్ళనే చెప్పుకున్నాం అనుకో, మేము హైదరాబాద్ అని చెప్పుకున్నాం కానీ కాలేదా అని చెప్పుకుంటే మాకు సిగ్గుపోతుంది. గదే ఉన్నది మరి, అట్లనే ఉన్నది, అదే పరిస్థితి మరి మీది. ఒక పక్క మీది మీకే చెప్పనీకి లేదన్నప్పుడు ఇక మందికి ఏం చెప్తారు మీరు? అందుకోండి మన గురించి మీ స్థానం గురించి ఛానల్ గురించి 1000 మంది చూస్తామన్నా. థ్యాంక్ యూ అన్న. రోజుకు నేను రాత్రి అదే చూస్తా, పగలనే చూస్తాను, ఎప్పుడు దొరకలేదన్న. థ్యాంక్ యూ అన్న. ఇలా దొరికింది కదా, ఇలా 8 నిమిషాలు మాట్లాడా నీకోసం. 8 నిమిషాలు కదా నీకోసం, మేము ఎంత చేస్తున్నావు, నువ్వు కూడా మా కోసం ఎంత చేస్తున్నావు అన్న. ఇప్పుడు కనీసము మేము రేవంత్ రెడ్డి గారి కోసము ముఖ్యమంత్రి కోసం మేము అంత చేసాము, నువ్వు ఇంకెంతో చేస్తున్నావు, అది కూడా మళ్ళీ నీ ఛానల్లో కూడా మన ఛానల్లో తప్పు వస్తున్నా, ఇది ఎంత లెక్క? పట్టని ఎవడు పట్టని. ఇప్పుడు నేను నిన్న మొన్న కొంతమంది రుణమాఫీ కోసం అని కొన్ని చూసిన, అసలు ఎవరిది చూడాలి, ఏ ఛానల్ చూడా, రుణమాఫీ కోసం ఎవరైనా చేస్తున్నారేమో అని చూస్తే పనికి మాలిన పేర్లు పెట్టి రుణమాఫీ కాలేదా ఇట్లా చేస్తే అవుతుంది అనుకుంటే ఏదో చెప్తారు, తెలిసి తెలియక తెలియని సన్నాసులు అంతా. అది చెప్తే ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు అట్లా కాదే, ఉన్నది ఉన్నట్టు తెలిసిన సమాచారం కరెక్ట్ గా రైతులకు చెప్పాలి, కానీ వాడేదో అవసరం కోసానికి వ్యూస్ కోసానికి ఏది పడుతుంది పెట్టి తమ్నైలు ఎట్లా పడతా అట్లా, ఇగో 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదా ఇట్లా ఏ రైతు అని చెప్తాడు. మనకి తెలియదు లొటపిసారు కానీ తెలియదు పీకది, అట్టిగా చెప్పి అనవసరంగా ఆగం చేస్తుండ్రు రైతులు. అందుకే నా దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా పక్కాగా క్లారిఫికేషన్స్ ఇవ్వడానికే, క్లారిటీగా చెప్పడానికే నేను పెట్టుకున్నా. ఏదో తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడి కాదు, కొంతమంది సన్నాసులు చెప్తున్నారు ఏది పడుతుంది నా అంటున్నా, వాళ్ళకి కూడా తెలియకపోతే ఊకోరు రాబోయ్ చెప్పకుండ్రి, తెలిస్తేనే తెలిసినట్టు చెప్పుండ్రి. రైతులు ఇప్పుడు ఆశపడి చూస్తారు కదా, అన్న నాకు కాలేదని అడుగుతారు, చూస్తారు మెసేజ్ పెడతారు, వానికి ఏం మేరక తోకేరకనా తోండ మేరకనా. ఇప్పుడు కొంతమంది తెలియక జ్ఞానం లేక కొంతమంది అట్లా వేసుకొని పోతుంటారు 2 లక్షల కోసము, మనం అంటే నాలెడ్జ్ లో తిరిగి చేసినాము కాబట్టి కవర్ చేసుకోవడం ఎంత బాగున్నా కలుగు చేసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే అనుభవించలేక పెద్ద మనసు లేకుండి అన్న 60 70 ఏళ్ళ మీద ఉన్నాడు, ఆల్రెడీ అప్పులపాలు అయినోడు, ఈ 2 లక్షలు కూడా రాలేదంటే ఏం చేయమంటావు ఆయన? అదే అన్న, అటువంటి ఆత్మహత్యలు ఈ వయసులో గా వయసులో వాళ్ళకి అవసరమా పాపం? ఇప్పుడు వచ్చే ఇప్పుడు మనం తినే తిండికి అట్లా కాదు, మనం తినే తిండికి మనం పీల్చే గాలికి ఇప్పుడున్న కథలకు 50 ఏళ్ళ పైన బతుకుతే గొప్ప,
56,000 పైన బతికితే గొప్ప. పాపం కి 56,000 ఒక రైతు సావాలన్నా ఊరేసుకొని, 5-10 ఏళ్ళు కూడా బతకడు మంచిగా ఉంటాయి, ఇంకో 10 ఏళ్ళు కూడా బతకడు. ఆయన ఎంత బాధతో చేస్తాడు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టినందుక నా పరిస్థితి అని చెప్పి ఊరేసుకుంటప్పుడు ఆయన బాధ మామూలు బాధ కాదు. మరి ఆయన అన్న ఇప్పుడు పాత ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పే గానీ మీడియా ద్వారా ఏ తెలియదా ఎంతగానో చెప్పినాం, కేసీఆర్ మీద ఎంత మాట్లాడినాం మేము అప్పుడు, అప్పుడు కూడా కేసీఆర్ మీద పట్టుకొని తప్పులు తీసుకొచ్చే రేవంత్ అన్న కరెక్ట్ మాట్లాడుతున్నా అని చెప్పినాం ఎన్నిసార్లు వీడియోలో మనం. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన మాటలు అన్ని చెప్పేటప్పుడు ఆయన కూడా మస్తు చెప్పిండు, అయితే అవన్నీ ఎందుకు చేయలేమని ఒకసారి అడిగినాం. అసలే ఒకసారి అడిగినా మళ్ళా ప్రజలు ఆదరించారు, ప్రజలు ఆదరించారు, 88 సీట్లు ఇచ్చారు రెండోసారి. సరే ఇచ్చినప్పటికీ రైతులకు రైతు బంధు వేసిన కానీ సంతోషపడ్డాం. ఆ ఇలా కేసీఆర్ మంచివాడు అని చెప్పినాం మనం, రైతు బంధు వాడినాడు వేసినాడు ఆ పెట్టుబడి సాయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎవ్వడియలేడు, ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అని ఆ రోజు మనమే అన్నాం. ఆ రైతు బంధు ఇచ్చి మిగిలినంతా బొందె పెట్టిండని చెప్పి కూడా మనమే తిట్టినాం లాస్ట్ ఆయనని ఎటు కాకుండా చేసి మొన్న అధికారంలోకి వెళ్ళి వేటెట్టి చేసినాం మనం, మన పోరాటాల ద్వారా లేకపోతే మన మాటల ద్వారా మన వీడియోల ద్వారా ప్రజలను అవేర్ చేసుకుంటా. కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందన్న అప్పుడు ఒకవేళ ఇది అదే లక్ష్యం కూడా అందరికి చేసింటే అవసరం ఇవన్న ఈ సమస్య రాకు. ఈ కాంగ్రెస్ అన్న ప్రభుత్వం కూడా పొందవెట్టినట్టు 100,000 రూపాయల రుణమాఫీ కనుక కేసీఆర్ క్లియర్ గా చేసి ఉంటే ఇలా సగం సగం మందికి, సగానికి సగం మందికి 20 లక్షల మందికి లోనే ఉండకపోతుండే. లోన్ కదన్న ఇప్పుడు మొత్తము శాతం ఇంటి ఇంటి మొత్తము అందరు కూడా కాంగ్రెస్ కేసీఆర్ అన్న, ఎందుకంటే 2 లక్షల రూపాయలు అన్న నేను లేలే అన్న 50 ఊర్లు మా శివాల మండలానికి 56 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ తిరిగినాం మళ్ళీ శాపాల మండలం పోయినాము, మా చుట్టాలకు కూడా ఎక్కడిక్కడ చెప్పి ఇట్లా మనం కాంగ్రెస్ చేయాలి, మన రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలి, ప్రభుత్వం మార్చే మనకు కూడా మనం అట్లా అనిపిస్తుంది. ఇంకోటి ఇది ఎట్లా అయిపోయింది అంటే ఇష్టపడి చేసుకున్నందుకు ఆడు ఎగిరేరు తంతుండ అన్నట్టు అయిపోయింది, ఇష్టపడి ఏర్కోరి చేసుకున్నందుకు ఎగిరేరు తంతుండాడు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు దాని ప్రభుత్వం అందుకు మేము ఇప్పుడు కార్యకర్తలు ఉండి కూడా ఇప్పుడు ముంగట ఇప్పుడు చివరికి లీడర్లు కూడా అడిగితే కూడా మాకు శిక్షణ ఏమని అడగాలి అని అట్లా 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 కాకుండా ఏం చేయాలంటే మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు మీరు మీరు అందరూ మాట్లాడుతుంటే కూడా నిజంగా తెలుస్తుంది, సొంతంగా తన పార్టీ నాయకులు కార్యకర్తలే అడుగుతున్నారు, అరే కాలేదని బాధపడుతున్నారు. రేపు ఇప్పుడు మీరు జెండా మోసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, ఓట్లేపించిన వాళ్ళు, మీరు మీ కష్టం మీద ఇలా పార్టీని అధికారంలో తీసుకొస్తే మీకే జరగకపోతే రేపు పొద్దుగల ఇక ఎవరికి ఏం చేస్తాడు అనేది ఉంటది కాబట్టి వాళ్ళు భయంకి చేస్తారని అనిపిస్తుంది. 9-10 గంటలప్పుడు అన్న మస్తు తెలుసా అన్న, నాకు నేను చూస్తుంటా కదా గ్రామాలల్లో, మా నాయన కూడా సర్పంచ్ ఉండే, అయితే నేనేమంటున్నా అంటే మీ పనులు మీ అన్ని వదులుకొని కుటుంబాలకు కూడా టైం ఇవ్వకుండా కార్యకర్తలు పగలనక రాత్రనక డబ్బలు కట్టుకొని లేకపోతే బయట దీని ఆడ దీని ఈడ దీని ఎండనక ఇష్టం ఉన్నట్టు తిరిగిన వాళ్ళు నా కళ్ళ ముందు చాలా మంది చూసిన, కుటుంబాల కోసం తిరగకుండా పార్టీల కోసం తిరిగి రేపు పొద్దుగల ఏమి జరగకపోతే ఏమనిపిస్తుంది, అరే నేను ఇన్ని రోజులు దీనికోసం కష్టపడ్డది, ఇంట్లో కూడా విలువ ఉండదు ఇట్లా తిరిగేట వాళ్ళకు. నాకు మామూలు ఏముండే అంటే నాకు అయ్యో అయ్యో ఏం చేద్దాం అట్లా ఏమైందంటే టైం తినలేము ఇప్పుడు ఆర్ట్స్ లోకి వస్తే ఇప్పుడు మీ వాళ్ళు ఏమంటారు ఎరకనా, ఇంట్లో రేవంత్ రెడ్డి మన మందులు తెచ్చిచ్చిండా, రేవంత్ రెడ్డి మన చేసిండా, మరి ఇప్పుడు నేనేగా చేసేది నువ్వు నాకు, ఇప్పుడు నాకు నాకు నువ్వేం చేయకుండా తిరిగిన అన్ని ప్రభుత్వము పార్టీ అధికారం అనుకుంటా తిరిగిన ఇలా చూడు మళ్ళీ ఎవరెస్ట్ చేస్తున్నారు నేనే చేస్తున్నా అని ఇంట్లో కూడా అంటారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా మొత్తం ఏం చేయాలన్నా అంటే పరిపాలన కూడా అన్నో ఇప్పుడు టీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకైనా సరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తది కావాలనుకున్నా అందరికి ఒక లెక్క లెవెల్ పెట్టి అందరికి చేస్తే అయితాడన్నా నేనేమంటున్నా మనమే పాలాభిషేకం చేస్తాం మళ్ళా ఖచ్చితంగా మళ్ళీ ఇదే అభివృద్ధి దొరకపోయి ఇగో మా రేవంత్ అన్న దేవుడు అని చెప్పి ముఖానికి మంచిగా ఫోటో తీసుకుని పాలాభిషేకం ఇప్పుడు అట్లా లేదు కూడా పోయింది వీళ్ళు ఎక్కడి ఇసుకాన్ని కట్టారు మనం ఎటు కాకుండా అయినా మన కార్యకర్తల ముందు నాలుగు చెప్పబోయి కూడా
జట్టు కాకుండా అయింది. కరెక్ట్ అన్న, మాకు తోకోలేక మా గుంతలో మేము మడ్డట అయింది. సరే అన్న, ఇలా రైతులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా సేపు మాట్లాడినా మీతో. థ్యాంక్ యూ. అయ్యేటట్టు అన్న మీ ప్రయత్నం మీరు చేయాలి, నా ప్రయత్నం నేను చేయాలి. మొత్తానికి మనకి ఎక్కడికి వెళ్ళి మాఫీ కావాలి. రైట్ రైట్, మనం ఆ పని చేయాలన్న, ఖచ్చితంగా చేయాలి మనం ఆ పని. ఒకనాడు ఒకనాడు పెట్టుకుందాం, నేను చెప్తాను నేను అతి తొందరలో ఈ ఒక వారం రోజుల్లో చూద్దాము, వచ్చినాయా వచ్చిన గైడ్లైన్స్, లేకపోతే చక్క రేవంత్ రెడ్డి ఇంటి కాడ కూర్చుందాం మనం. న్యాయం కోసమే, రైతు కోసమే, పార్టీల తర్వాత మొదలు మనం రైతులం. అదే అన్న, ఖచ్చితంగా మనం ఒక కరెక్ట్ అన్న, వాడు చేయకపోతే ఎట్లా చేయించుకోవాలి, మన దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. అవును, అదే రిలాసులకెళ్ళి మేము సంవత్సరం ఇప్పుడు 6 నెలలకు 3 నెలల కింద పశువులు మేము అన్నకే తెచ్చుకుంటాం అన్న. కరెక్ట్ రూప్ మన రూప్ కూడా ఉంది. ఓకే ఓకే, ఇంత ప్రూఫ్ చేసి కూడా మేము తిరిగినామంటే మన ప్రభుత్వం రావాలి. ఓకే అన్న, సరే అన్న, ఓకే ఓకే, చాలా మంది మాట్లాడుతున్నారు. తప్పకుండా అన్న, తప్పకుండా. ఓకే ఓకే అన్న.